అప్పుడు ఏం చేస్తాడంటే ఆ హోమం చేసేటువంటి ఆ
వజ్రాయుధము ఇలా దదూచి దహించి ప్రాణత్యాగం వల్ల ఏర్పడినటువంటి వజ్రాయుధమే ఇంద్రుడి చేతిలో ఉంటుంది. అంటే తను దాచిపెట్టుకున్నందుకు మాట తప్పలే, తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ రకంగా ఆయుధాన్ని ఇవ్వడము జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ దానం చేయడం లేదు. దానం చేయడం అంటే ఏంటి, మన దగ్గర ఉన్న దానిలో కొంత ఎదుటి వారికి ఇవ్వడం. కానీ త్యాగం చేయడం అంటే మనకు లేకున్నా పర్వాలేదు, ఎదుటి వారికి ఇవ్వడం. అది వస్తువే కావచ్చు, ప్రాణమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా త్యాగము, త్యాగంకి దానంకి ఈ తేడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పాటను పరిచయం చేసింది ఎవరు, నన్నయ్య. మరి నన్నయ్య ఇది మనకు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో మనకు పరిచయం చేశాడు అంటే, ఒక రోజు శిబి చక్రవర్తి, ఎప్పుడైనా విన్నారా శిబి చక్రవర్తి గురించి? శిబి చక్రవర్తి ఇతను ఒక రోజు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ శిబి చక్రవర్తి కూర్చొని ఉంటాడు. అయితే ఆ రోజు ఇతని యొక్క గుణగణాలు ఎటువంటిది అని పరీక్షిద్దామని, అంటే ఇతని ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, ఇతని మనస్తత్వం ఎలా ఉంటుంది అని ఇతని పరీక్షిద్దామని ఎవరు, ఈ
వ్యాసుడు దీని తెలుగు లోపల ఆ కొన్ని పర్వాలని ఎవరు నన్నయ్య రాస్తాడు ఈ మహాభారతాన్ని తెలుగులోకి రాస్తాడు ఎవరు నన్నయ్య ఒక నన్నయ్య ఒకరే కాదు ఏడి పోదన తిక్కన ఎర్రనని అందరూ కూడా ఈ తెలుగులోకి అనువదించినటువంటి ఈ మహాభారతాన్ని ఒక్కొక్కరు కొన్ని కొన్ని పర్వాలుగా రాయడం జరిగింది అయితే అందులో ఈ నన్నయ్య కూడా కొన్ని పర్వాలను రాయడం జరిగింది మరి ఈ నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అంటే ఆ రాజు యొక్క కవి ఎవరు నన్నయ్య అయితే ఈ నన్నయ్య మనకు ఏంటి ఈ మహాభారతం లోపల ఉండేటువంటి ఈ ఇలాంటివి మనకు ఈ తెలుగులో సంస్కృతంలో ఉన్నదాన్ని చదవలేం కదా దాన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి అనువదించి మనకు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇందులో ఏం చెప్పారు శిబి చక్రవర్తి యొక్క గుణగణాలు ఎటువంటివి మరి త్యాగ నిరతి అనుకున్నాం కదా మరి తను త్యాగం ఏ రకంగా చేశాడు అంటే ఈ యొక్క పావురాన్ని ఏ రకంగా కాపాడాడు దేవబారి నుంచి అంటే ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ఇద్దరికి సమన్యాయం ఇద్దరికి కూడా ఇప్పుడు రాజు అన్నప్పుడు రాజు దగ్గర మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు ఈ మంచివారికి చెడువారికి ఇద్దరు మనసును నొప్పించకుండా వారికి న్యాయం చేయాలి అంటే మరి మంచివారు చెడ్డవారు ఎక్కడ ఉంటారో మన మధ్య మన పక్కకు కావచ్చు మనమే కావచ్చు ఇలా మన మధ్యలోనే రెండు రకాల మనుషులు ఉంటారు మంచి చెడు మంచి చెడు ఉదాహరణ ఈ దారిని ఎంచుకునే విధానంలోనే ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టు చూసుకున్నాం ఒక పెద్ద వృక్షం ఆ వృక్షం నిన్న ఆ మంచిగా పండ్లు పండుగ ఉన్నాయి ఏవో మామిడి పండుగ కావచ్చు ఏదో పండు మంచిగా పండుగ ఉన్నాయి అయితే మంచిగా పండిన పండు వైపుకి ఏది వెళ్తుంది రామచిలక రామచిలక వెళ్తుంది మంచి అది మంచి వైపు వెళ్ళింది అలాగే కుళ్ళిపోయిన పండు వైపుకి విషపురుగు వెళుతుంది విషపురుగు అంటే చెడు అంటే మరి చెట్టు కింద మరి మంచి పండు వైపు ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ మంచివి ఉన్నవి మురిగిపోయినవి అంటే చెడ్డవి ఉన్నాయి మరి ఇవి రెండు ఒకటి ఒకదాని దగ్గరికి వెళ్ళింది ఒకటి ఒకదాని దగ్గరికి వెళ్ళింది అంటే ఎంచుకునే దారులను బట్టి ఉంటుంది అది ఇక్కడ ఈ డేగ ఏంటి పావురాన్ని తినడానికే వస్తుంది కదా వీరిరువురికి ఎవరి మనసు నొప్పించకుండా ఈ యొక్క శిబి చక్రవర్తి ఏ రకంగా న్యాయం చేస్తాడో మనం ఇప్పుడు ఈ పాఠం చదివి తెలుసుకుందాం ఫస్ట్ మనకు కంపల్సరీ మీరు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలి ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్స్ లేని ఇప్పుడు లెసన్స్ వినాలంటే కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ ఉండాలి వీలైనంత తొందరగా కొనుక్కోండి ఇప్పుడు మనం ఈ లెసన్ నాలుగో పేజీ తెలిసి ఈ పద్యాన్ని చూడండి నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడది బుభుక్షితుండనయ్యున్న నాకు నాహార విజ్ఞమిట్టు లాచరింబా నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడది బుభుక్షితుండనయ్యున్న నాకు నా పద్యం పాడాం కానీ ఇది ఏంటో అస్సలు అర్థం కాలేదు కదా అర్థమైందా అస్సలు అర్థం కాదు ఇప్పుడు అసలు దీంట్లో అర్థం ఏంటి దీంట్లో ఉన్న భావం ఏంటో ఇప్పుడు మనము చూద్దాము నిన్ను నిన్ను అంటే ఇక్కడ ఎవరు శిబి చక్రవర్తి నిన్ను ఓ శిబి చక్రవర్తి ఓ శిబి చక్రవర్తి నిన్ను సత్య ధర్మ నిర్మలుగా సత్య ధర్మ నిర్మలుగా నీవు సత్యాన్నే పలుకుతావు ధర్మంగా ఉంటావు ఇందులో నిర్మలుగా నిర్మలుడివి అంటే ఏ కలంకం లేనటువంటి వాడివి అని విందు విన్నాను విందు అంటే విన్నా
ఎక్కువా దాతి బుభక్షిత ఉన్నాయి బుభక్షిత ఉన్నాయి అంటే దాతి అంటే ఆతి బుభక్షిత ఉన్నాయి ఆకలితో ఉండడం ఆకలితో అని ఉన్నటువంటి నేను యున్నా ఆకలితో ఉన్నటువంటి నేను నాకు నాహార నాకు నాహార ఆహారం అంటే ఏంటి అన్నం ఆహార విజ్ఞమిట్టుల ఆచరింప విజ్ఞము అంటే ఆటంకం విజ్ఞం అంటే ఆటంకం అంటే మిక్కిలి ఆకలితో నేను బాధపడుతున్నాను బాధపడుతున్నటువంటి సమయంలో విజ్ఞమిట్టుల ఆచరింప నాకు ఆహారం దొరకకుండా అంటే ఆటంకం కలిగించడం మీకు న్యాయమేనా నాకు ఆటంకం కలిగించడం నాకు ఆహారం దొరకకుండా చేయడం మీకు న్యాయమేనా అని ఎవరు అడుగుతున్నారు దేవ దేవ అడుగుతుంది ఏమని నీవు ఓ శిచక్రవర్తి నీవు సత్యాన్ని ధర్మాన్ని పాటించడం లోపల ఏ కలంకం లేని వాడివని నీవు విన్నాను ఇప్పుడు ఈ సమయంలో అతి బుభిక్షితుండై మిక్కిలి ఆకలితో ఉన్నటువంటి నేను నాకు నీవు ఆహారం దొరకకుండా చేయడము న్యాయమేనా ఆహారం దొరకకుండా చేయడం న్యాయమేనా నువ్వు అన్ని సత్యధర్మాన్ని అన్ని పాటిస్తావట నువ్వు ఏ కలంకం లేనటువంటి వాడివి కానీ ఇప్పుడు నాకు ఆటంకం కలిగించడం నీకు న్యాయమేనా ఇది నీకు తపముగా ఉందా అని ఇక్కడ డేగా ఈ శిబి చక్రవర్తిని ప్రశ్నిస్తుంది ఇంకా ఏమని ఇంకా తన బాధ చెప్తుంది ఏమని చెప్తుంది నాలుగో పేజీ తెరిచి చూడండి సర్వభూతంబుల నాహారంబున జీవించి వర్దిల్లు నిది నాకు భక్ష్యంబుగాని నాడు బుభుక్షా వేదనం చేసి ప్రాణ రక్షించి ఇన్ని జీవులు ప్రాణం పోయేలాగా చూడకు ఇది